హాయ్ అందరికీ నమస్కారం మా పొపాయిలో పిండి నల్లి అనేటువంటి ఈ పురుగు ఎక్కువగా వస్తుంది ఆకుల పైన ఆకు కింద భాగంలో తొడుమల పైన మొక్క కింద భాగం నుండి పై వరకు కూడా ఎక్కువగా పండ్లు వచ్చేటువంటి సమయంలో ఇది ఎక్కువగా ఆశించి పంట పండక ముందే పండు పండిపోవడం అనేటువంటిది ఆకు క్రింద భాగంలో రసాన్ని తీవ్రంగా పీల్చి పంటను కాల్చేసినటువంటి విధంగా మనకి కనబడుతూ ఉంటుంది ఇది అన్ని భాగాలు మొక్క యొక్క అన్ని భాగాలని కూడా ఇది ఆశించేటువంటి పురుగు ఇది మొట్టమొదటిసారిగా మెక్సికోలో గుర్తించడం జరిగింది ఇది సర్వసాధారణంగా మన ఇంట్లో మందార చెట్ల మీద పత్తి పత్తిచేళ్ళలు అలాగే పొపాయలు మల్బరీ తోటల్లో అన్నిట్లో కూడా మనం దీన్ని ఎక్కువగా గమనిస్తూ ఉంటాము ఈ పురుగును మనం కంప్లీట్గా నివారించడానికి మనం ఎసిఫేట్ అనేటువంటి మందుని లేకపోతే క్లోరిపైరఫాస్ అనేటువంటి మందుని లేదా ప్రొఫినోఫాస్ అనేటువంటి మందుని లేదా థైమిట్ అనేటువంటి మందు అదేనండి రోగార్ అనేటువంటి మందును తగిన మోతాదులో రెండు వందల లీటర్ల మొత్తంలో ఈ మందుని మోతాదుకు అనుగుణంగా కలుపుకొని ప్రొఫనోఫాస్ అయితే రెండు ఎంఎల్ అలా తగిన మోతాదులో కనుక్కొని ముందుగా నీటిని పిచకారేసే పంట పైన తరువాత మందుని పిచకారీ చేయడం వల్ల మందు ఈ పురుగు పైన సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది ఒక రకమైనటువంటి మెలకు అండి అంటే దీనిపైన శరీరం పైన బూజు లాంటి పదార్థం ఉంటుంది కాబట్టి కెమికల్ అనేటువంటిది పూర్తిగా అంటుకోదు కనుక ముందు మనం నీటిని పిచికారి చేసి తర్వాత మందుని పిచికారి చేయాలి అయితే రెండు గ్రాములు క్లోరిఫర్ ఫాస్ అయితే ఐదు ఎంఎల్ ప్రొఫ్న అయితే రెండు ఎంఎల్ లీటర్ నీటి కలుపుకొని మనం వాడుకోవాలి